if 2.3 volt to the power of x is equals to 0.23 volt to the power of y is equals to 1000, then find the value of 1 by x minus 1 by y. ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి మనకి ఇచ్చింది కదా. సో 2.3 వోల్ట్ ద పవర్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 0.23 వోల్ట్ ద పవర్ ఆఫ్ వై ఇస్ ఈక్వల్స్ టు 1000 ఇది ఇచ్చింది. అంటే ఇది దీనికి ఈక్వల్ అవుతుంది దీనికి ఈక్వల్ అవుతుంది అనే కదా అనంత సరే. దేర్ ఫోర్ 2.3 వోల్ట్ ద పవర్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 1000 రాసుకోవచ్చా? దీని ఏ ఫామ్ అంటారని చెప్పాను, ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అని చెప్పాను. సో లాగరిథమిక్ ఫామ్ తెలుసు, బై డెఫినేషన్ పవర్ ఇస్ ఈక్వల్స్ టు లాగరిథమ్ ఆఫ్ 1000 టు ద బేస్ 2.3. అంతే కదా మనం రాసేది. ఆయన అప్పుడు పవర్ ఇస్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు లాగరిథమ్ ఆఫ్ 1000 టు ద బేస్ 2.3 రాసేసా. ఇక్కడ వర్కింగ్ కి ఎవరికి ఏం డౌట్ లేదు కదా. సిమిలర్గా ఇక్కడ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అని పెట్టుకోండి. నెక్స్ట్ 0.23 వోల్ట్ ద పవర్ ఆఫ్ వై ఇస్ ఈక్వల్స్ టు 1000 బై డెఫినేషన్ ఆఫ్ లాగరిథమ్. డెఫినేషన్ ఆఫ్ లాగరిథమ్ ఇక్కడ రాసిన ఏ పవర్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఎన్ ఇఫ్ అండ్ ఓన్లీ పవర్ ఇస్ ఈక్వల్ టు పవర్ అంటే ఇక్కడ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు లాగరిథమ్ ఆఫ్ ఎన్ టు ద బేస్ ఏ. ఈ డెఫినేషన్ ప్రకారం రాస్తున్నా. ఇక్కడ పవర్ వై కనుక వై ఇస్ ఈక్వల్స్ టు సో లాగరిథమ్ ఆఫ్ 1000 టు ద బేస్ 0.23. ఇక్కడ వరకు అందరూ రాయగలుగుతారు కదా. చూడు కానీ వాడు అడిగింది ఏంటి, 1/x మైనస్ 1/y అడిగాడు అంతే కదా. ఈ ఎక్స్ని 1/x కింద రాశాను అనుకో, అంటే ఇది ఇది 1/x వాల్యూ ఇది రాసుకోవచ్చు ఇక్కడ. ఎందుకంటే నాకు 1/x కావాలి కనుక 1/ లాగరిథమ్ ఆఫ్ 1000 టు ద బేస్. అలాగే 1/yని మనం ఎలా రాసుకోవచ్చు, 1/ లాగరిథమ్ ఆఫ్ 1000 టు ద బేస్ 0.23. ఓకేనన్నా? ఎప్పుడైనా గుర్తించుకోండి అన్న, ఈ లాగర్థం నువ్వు పైకి తీసుకొస్తే ఈ బేస్ అన్నా లాగ్ అవుతుందా, లాగ్ అలా బేస్ అవుతుంది. అంటే 1000 కిందకు వచ్చి ఇది పైకి వెళ్తుంది, ఇది కిందకు వచ్చి ఇది పైకి వెళ్తుంది. ఎప్పుడు ఇది పైకి తీసుకొస్తే నువ్వు దేర్ ఫోర్ 1/x ఇస్ ఈక్వల్స్ టు లాగరిథమ్ ఆఫ్ 2.3 టు ద బేస్ 1000 ఇలా రాసుకో. 1/y is equals to logarithm of 0.23 to the base 1000. ఈ బేస్ నేను ఈక్వల్ తీసుకొచ్చాను నా తెలివితేటలు ఉపయోగించి. నీకు చెప్పాను, ఎప్పుడు చెప్పాను, చాలా సార్లు చెప్తాను, లాగరిథమ్ ఆఫ్ ఏ మైనస్ లాగరిథమ్ ఆఫ్ బి ఇస్ ఈక్వల్ లాగరిథమ్ ఆఫ్ ఏ బై బి. ఇక్కడ ఇక్కడ బేస్ ఇక్కడ సేమ్ ఉన్నప్పుడు మాత్రమే మనం చేయగలుగుతాం. ఇక్కడ 1000 బేస్ అలా రాశాను, దీన్ని కామన్ బేస్ లాగరిథమ్స్ అని అంటారు. ఇక్కడ ఏదైనా ఒకటి ఇక్కడ కామన్ బేస్ తీసుకొచ్చా, ఎందుకు తీసుకొచ్చానో కూడా చెప్తున్నాను చూడండి. మనకు కావాల్సిన వాల్యూ ఇది, అదే కదా మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు. సో 1/x మైనస్ 1/y ఇస్ ఈక్వల్స్ టు 1/x వాల్యూ ఎంత, లాగరిథమ్ ఆఫ్ 2.3 టు ద బేస్ 1000 మైనస్ లాగరిథమ్ ఆఫ్ 0.23 టు ద బేస్. ఇక్కడ కామన్ బేస్ మౌనిక లాగ్ ఏ మైనస్ లాగ్ బి అని ఇప్పుడే చెప్పాను, లాగ్ ఏ బై బి కింద రాయొచ్చు అని చెప్పి. సో లాగరిథమ్ ఆఫ్ ఇక్కడ 1000 కామన్ బేస్, దీని దీంతో డివైడ్ చేయండి, 2.3 డివైడెడ్ 0.23. ఇది ఇందులో ఏం సరిపోతుందని చెప్తారా? ఇక్కడ వరకు ఇంకెవ్వరికి ఏం రావట్లేదు. దట్ ఈస్ ఈక్వల్స్ టు లాగరిథమ్ ఆఫ్ 10
to the base 10 cube in rash. Power ikkada undanu ikkada cube undanu ikkada 3 avutadu kada mari ikkada 3 unde 1 by 3 avutadu ikkada 3 undanu kada suppose ikkada 3 undanu go ikkada there 3 log log kana mari kinda unnapudu 1 by 3 avutadu ante so this is equals to 1 by 3 logarithm of 10 base 10 దీని వాల్యూ ఎంత అవ్వని చెప్తారు 1 దట్ ఇస్ ఈక్వల్స్ టు 1 by 3 into 1 1 by 3 so 1 by x minus 1 by y is equals to 1 by 3 right